నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్, ఎన్సిఎల్టీ అడ్వకేట్. మనం హైదరాబాద్ కానీ అలాగే అమరావతిలో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ ఎక్కువ ఎన్సిఎల్టీ కేసులు చూస్తూ ఉంటాము. అలాగే మీకు ఆ సుప్రీంకోర్టులో కూడా మనకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఇలాగే విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీలో కూడా మన ఆఫీస్ ఉంది. మీకు అపాయింట్మెంట్ కేవలం అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9948090355 నెంబరు మరియు 9398259630 అనే నెంబర్కి మీరు దయచేసి మీరు ఫోన్ చేయండి. ఈరోజు వచ్చేసరికి మనకి ఈ కంపెనీస్కి సంబంధించిన డైరెక్టర్స్కి సంబంధించిన వాళ్ళ యొక్క అధికారాలు ఏ విధంగా ఉంటాయి, అంటే వాళ్ళ యొక్క రైట్స్ ఏ విధంగా ఉంటాయి. అది వచ్చేసరికి మనకి ఈ కంపెనీస్ యాక్ట్ 2013 179 సంబంధించిన సెక్షన్, దాని గురించి మనకి వివరంగా చెప్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కేవలం అవగాహన కోసమే, జస్ట్ అవగాహన కోసం చేసే వీడియోనే. ఇది ఎక్స్పర్ట్స్ కాదు, ఇది కామన్ మ్యాన్కి. ఇది నేను ఆ సంబంధించిన అవకాశం కూడా మీకు చెప్తాను. డైరెక్టర్ల అధికారాల్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ పూర్తిగా చెల్లించని షేర్ల కొరకు ప్రకటనలు ఇచ్చుట, అంటే కొద్దిగా షేర్లు ఉంటాయి కొన్ని పూర్తిగా చెల్లించని, దానికి సంబంధించిన ప్రకటన ఇవ్వటం, అలాగే డిబెంచర్లు మరియు సెక్యూరిటీస్ భారతదేశంలో లేదా విదేశాల్లో మనం పంపిణీ చేయటం, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలాగే సెక్షన్ 68 కింద సెక్యూరిటీలని కంపెనీ కొనుగోలు చేయటం, అలాగే రుణాలను ఏర్పాటు చేయటం, అంటే ఏవైతే ఉన్నాయో, అలాగే కంపెనీ నిధులని పెట్టుబడిగా తీసుకురావటం, అలాగే ఆర్థిక కంపెనీకి సంబంధించిన ఆర్థిక ప్రకటనలు కానీ బోర్డు ప్రకటనలు కానీ చెప్పడం, అలాగే కంపెనీ వ్యాపారానికి విస్తృతపరచడం అతి ముఖ్యమైన, గుర్తుపెట్టుకోండి. ప్రతి కంపెనీ యొక్క తన యొక్క బిజినెస్ని డెవలప్మెంట్ చేయడానికి ప్రతి ఒక్క డైరెక్టర్ యొక్క బాధ్యత, అలాగే వేరే యొక్క కంపెనీని తీసుకొని దాన్ని కూడా దాంట్లో కూడా మన దాంట్లో కలిపేసి చేయటం కానీ, అలాగే బోర్డు నియమం సంబంధించి ఏదైనా సరే వేరే ఏవైతే ఉన్నాయో డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయడం. ఇవే కాకుండా బోర్డు సమావేశంలో డైరెక్టర్లు కనుక, సభ్యుల కమిటీకి కనుక, మేనేజర్కి సంబంధించి, బ్రాంచీ ఆఫీసర్కి, అలాగే నిధుల సమీకరణ, నిధులని పెట్టుబడిగా పెట్టడం, అప్పులు ఇవ్వటం లేదా అప్పులు పూచిపై గ్యారంటీ ఇవ్వటం, అప్పులు తీసుకురావటం, అలాగే ఒక బ్యాంకింగ్ సాధారణ వ్యాపారంలో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరణ, చెక్కులు ఇవ్వటం, డ్రాఫ్ట్లు ఇవ్వటం, అలాగే అవి తీసుకుంటాం, అవి సబ్మిట్ చేయటం, ఆ బిజినెస్ కంపెనీకి సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళకున్న రైట్స్ ఉంటాయన్నమాట. అలాగే డైరెక్టర్కి సంబంధించిన కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి, మనం గుర్తుపెట్టుకో, రెస్పాన్సిబిలిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో ఒకటి కంపెనీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ, అలాగే రక్షణ కేర్, కంపెనీకి సంబంధించిన కేర్ తీసుకుంటాము, సమావేశాలకు ఖచ్చితంగా హాజరవటము, అలాగే ఈ డ్యూటీ నాట్ టు డెలిజెట్ పవర్స్, ఈ అధికారాన్ని అప్పగించడం అనేది నిషేధం, అది చేయకూడదు, అలాగే స్వలాభం అనేది ఉండకూడదు, అలాగే నిజాయితీగా నమ్మకంగా విధులను నిర్వర్తించడం, అలాగే వ్యక్తిగత సభ్యులకు జవాబుదారీతనం ఉంటారు, అంటే ఇండివిజువల్ మెంబర్స్ ఎవరైతే అలా చేయాలి, అలాగే ఇతర వ్యక్తులకు జవాబుదారీతనం ఉంచడం, డైరెక్టర్, అలాగే డైరెక్టర్ పదవీ విరమణ, డైరెక్టర్ రాజీనామా, ఇలా కొన్ని ఉంటాయన్నమాట. అలాగే కంపెనీ తరఫున వీళ్ళు చేసే విధులు ఏ విధంగా ఉంటాయి అంటే, కంపెనీకి సంబంధించి పనులకు వీళ్ళు బాధ్యులు అవుతారు, ప్రతిదీ కూడా వీళ్ళే బాధ్యులు అవుతారు, అలాగే ఈ ఏదైనా నమ్మకం, నిజాయితీ ఇవన్నీ కూడా వీరు చూపించాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంది. అలాగే కేర్, ప్రతి కంపెనీకి సంబంధించిన, వ్యాపారానికి సంబంధించిన ప్రతిది కూడా కేర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, బాధ్యత, డైరెక్టర్ యొక్క బాధ్యత. అలాగే సమావేశాలకు హాజరవ్వాలి, ఏదైనా జరిగిన కంపెనీ డైరెక్టర్ మీటింగ్ అంటాం కదా మనం, దానికి కంపల్సరీ 167 ప్రకారంగా హాజరవ్వాలి. అలాగే ఈ అధికారం వికేంద్రీకరణ, అలాగే ఏదేంటంటే ఆయనకున్న అధికారాన్ని, ఉదాహరణకు నాకు ఒక అధికారం ఇచ్చింది కంపెనీ, దాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు, అది నా సొంత సంబంధించిన నేనే మెయింటైన్ చేయాలి. అలాగే కంపెనీకి సంబంధించిన ప్రతిదీ కూడా, అంటే వాళ్ళకి సంబంధించిన స్వలాభం ఏదైతే ఉందో, లేదా వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివరించాల్సిన బాధ్యత ఉంది. అలాగే మంచి నమ్మకంతో పనిచేయాలి, గుర్తుపెట్టుకుని చక్కగా కంపెనీని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్క డైరెక్టర్ మంచి నమ్మకంగా పనిచేయాలి. అలాగే వ్యక్తిగత డైరెక్టర్స్ బాధ్యత ఏంటంటే ప్రతిదీ చూపించడం, కంపెనీ అభివృద్ధికి ఆలోచించడం, కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించిన వ్యవహరించడం, ఇవన్నీ కూడా కంపల్సరీ చేయాలి. అలాగే ఈ వ్యక్తిగత సభ్యులకు డైరెక్టర్ బాధ్యత కూడా ఇవ్వచ్చు. సో ఇలాగనమాట. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఇది గుర్తుపెట్టుకోండి, అలాగే కంపెనీ వైండింగ్ అప్ చేసే సమయంలో మోసపూరితమైన లావాదేవీలు ఏర్పడితే, ఒకవేళ మోసం జరిగితే, అంటే ఉదాహరణ మన కంపెనీ క్లోజ్ చేస్తాం, మా దగ్గరకు వస్తుంటాయి ఎన్సిఎల్టీ కేసెస్, ఇవన్నీ కూడా కొంతమంది కంపెనీ డైరెక్టర్స్ మోసపూరితంగా వ్యవహరిస్తుంటారు, అలాంటిది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్య ఉండదు. కాబట్టి దయచేసి ఈ కంపెనీస్ యాక్ట్ గురించి ఇంకా మీకు మరిన్ని వివరాలు నేను తెలియజేస్తాను. ఈరోజు డైరెక్టర్ల యొక్క బాధ్యత మరియు డ్యూటీస్, అంటే రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం చెప్పాము. ఇంకా భవిష్యత్తులో కూడా అనేక వీడియోలు చేస్తాము. దయచేసి మీకు ఎన్సిఎల్టీకి సంబంధించిన ఎలాంటి కేసులైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై శ్రీ.